Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు తోక కత్తిరేస్తా అన్న వారిని నెత్తిన పెట్టుకున్న జగన్. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకాల్లో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరికి తప్పనిసరిగా స్థానం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేశారు. దీంతో బీసీలకు ఇచ్చిన మరో హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చినట్లయింది. ప్రభుత్వ ఉత్తర్వులపై నాయి బ్రాహ్మణ సంఘాల నేతలు స్పందిస్తూ తాజా ఆర్డినెన్స్తో నాయి బ్రాహ్మణులకు దేశ చరిత్రలోనే అరుదైన గౌరవం దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకిచ్చిన హామీని నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అనాదిగా ఆలయాల వ్యవస్థలో అర్చకులకు విడదీయరాని బంధం ఉందని దేవాదాయ శాఖ వర్గాలు ఈ సందర్భంగా పేర్కొన్నాయి. ఆలయాలలో భజంత్రీలుగా క్షురకులుగా ప్రత్యేక ఉత్సవాల సమయంలో స్వామివారి పల్లకీ సేవల్లో నాయి బ్రాహ్మణులు పాలు పంచుకుంటున్నారని వారు గుర్తు చేస్తున్నారు. ఆలయాలలో పలు కార్యకలాపాలలో సేవలందించే తమకు పాలక వర్గాలలో చోటు కల్పించాలని నాయి బ్రాహ్మణులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా నాయి బ్రాహ్మణులకు ఈ అంశంపై సానుకూల హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ నిర్వహించిన బీసీ గర్జన సభల్లోనూ దీనిపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తూ దేవాదాయ శాఖ చట్టానికి సవరణ తెచ్చి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. హైకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ప్రకారం 5 లక్షలకు పైగా ఆదాయం వచ్చే ఆలయాలకే దేవాదాయ శాఖ ట్రస్ట్ బోర్డులను నియమించే అవకాశం ఉంది. రాష్ట్రంలో అలాంటి ఆలయాలు 1,234 ఉన్నట్లు సమాచారం. వాటిలో ఇప్పటికే పలు ఆలయాలకు ట్రస్ట్ బోర్డు నియామకాలు పూర్తయిన వాటిని మినహాయిస్తే మరో 610 ఆలయాలకు కొద్ది రోజుల్లో ట్రస్ట్ బోర్డులో స్థానం కల్పించే అవకాశం ఉంది. టీడీపీ హయాంలో తాము అవమానాలను ఎదుర్కోగా నేడు తమకు సముచిత స్థానం దక్కిందని నాయి బ్రాహ్మణ సంఘాలు పేర్కొంటున్నాయి. నాడు సచివాలయంలో తనను కలిసి సమస్యలు వినిపించిన సంఘాల నేతలను ఉద్దేశించి తోకలు కత్తిరిస్తా, ఆలయాల మెట్లు కూడా ఎక్కకుండా చేస్తా అంటూ చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. నాయి బ్రాహ్మణులకు దేశ చరిత్రలోనే అరుదైన గౌరవం అందించడం ద్వారా జగన్ ప్రభుత్వం తమను మరో మెట్టు ఎక్కించిందని నాయి బ్రాహ్మణ సంఘాల రాష్ట్ర నేతలు సిద్ధవటం యానాదయ్య, గుంటుపల్లి రామదాసు చెబుతున్నారు. సీఎం జగన్కు నాయి బ్రాహ్మణ జాతి రుణపడి ఉంటుందని పేర్కొంటున్నారు.